సమైక్యత కు చిహ్నంగా సమానత్వానికి వేదికగా సౌభ్రాతృత్వానికి ఓ మచ్చుతనకల అందిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండి మునీర్ చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జిందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ హ్యాండ్స్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని ఏడుకోట్ల తండాలో మాలధారణ గావించిన అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి మునీర్ మాట్లాడుతూ ఎంతో నియమనిష్టలతో మాలధారణ గావించిన భక్తులకు అన్న ప్రసాదం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శాంతిని పెంచు మంచిని పంచు అనే సిద్ధాంతంతో మదర్ తెరిసా సేవా స్ఫూర్తిని భగత్ సింగ్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు. సమాజం తనకేమిచ్చిందని కాకుండా సమాజానికి తాము ఏమిచ్చామనే కమిటీ ఉన్న యువకులు తమ సంస్థలో చురుకుగా పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హెల్పింగ్ హ్యాండ్స్ ప్రధాన కార్యదర్శి పోగుల సందీప్, కళ్యాణ్ పగిల్లాం, యాదగిరి జాను నాయక్, ఉపేందర్ శ్రీనివాసరెడ్డి, బషీర్ హఫీజుద్దీన్, అమర్ అలీ తదితరులు పాల్గొన్నారు. కనబయ్య నౌక సాగిపోతున్నది, హనుమయ్య నౌక సాగిపోతున్నది, రామయ్య నౌక సాగిపోతున్నది, ముని స్వామి సాగిపోతున్నది, తాముల హరా మేము వచ్చినాము, మా హనుమయ్య నైవేద్యం తెచ్చినాము, అన్నదానం అన్నదానం ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం, అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి, అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ, అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి, అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ, కలిని ఎందుకు దండగా కడుపురిందితే బండగా, కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా, అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ, ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను, ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను, అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ, అన్నదానం అన్నదానం మిర్యాలలోని ఏడుకోట దండ ఏరియాలో మా హెల్పింగ్ హ్యాండ్స్ నల్గొండ జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో మిర్యాలడ కమిటీ అందరు ఇక్కడ పాల్గొని ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే కులం మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ రెండు రాష్ట్రాలలో మదర్ తెరసా సేవా స్ఫూర్తితో భగత్ సింగ్ పోరాట ప్రతిమతో మేము రెండు ఉభయ రాష్ట్రాలలో కూడా అన్ని జిల్లాలలో మా హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ ఈరోజు అన్ని జిల్లాలో విస్తరించి మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాము. ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ, రాగి జావ పంపిణీ, చలికాలంలో దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా ఇబ్బందులు ఉన్న వారికి రక్తం కావాలంటే రక్తం సరఫరా చేసే ప్రయత్నం చేస్తుంటాం. అదేవిధంగా ఆకలితో ఉన్నటువంటి అనార్థులకు, రోడ్డుపై ఉన్న రోడ్డు పక్కన ఉన్నటువంటి బెగ్గర్స్ అయితేంది, ఫుట్పాత్ మీద ఉన్న వారికి అయితేంది, మా వంతుగా మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ రెండు రాష్ట్రాలలో కూడా మేము ఇవాళ సహాయ సహకారం అందిస్తున్నాము. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ మన తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల్లో కూడా మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థని విస్తరింపజేస్తూ అన్ని జిల్లాలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తానికి కొంతమంది యువకులు ముందున్నారు. వారేంటంటే ఒకే కాన్సెప్ట్, సమాజం మనకేం చేస్తుందని కాకుండా
సమాజానికి మనం ఏం చేస్తాం అనే కాన్సెప్ట్ ఈరోజు మా దాంట్లో ఉన్నారు. ఇలాంటి ఏ కార్యక్రమాలు చేసినా కూడా మేము వాట్సాప్ రూపంలో ఒక మెసేజ్ పెట్టగానే ఒక ఫోన్ కాల్ చేయగానే మేము మీ తోడు మేము ఉంటామని చెప్పి మాకు ఆ కార్యక్రమాలు పాల్గొంటూ అందులో భాగంగా కొంతమంది మాకు ఇలాంటి కార్యక్రమాలు చూసి నచ్చి మెచ్చి సార్ మీరు చేసే కార్యక్రమాలు చాలా మంచి సమాజానికి అవసరమవుతాయి, మేము కూడా మా వంతు మేము మీకు సహకరిస్తామని చెప్పి కొంతమంది ఆర్థికంగా హార్దికంగా వారు మాకు సహకరిస్తున్నారు. వారు అలాంటి వారికి మా ఈ సందర్భంగా వారికి మేము చేతులొచ్చి నమస్కరిస్తాము. ఎందుకంటే వారు ఎంతోమంది వాళ్ళ సమాజంలో మేము చూస్తాము, కోట్లాధికారులు లక్షాధికారులు కనీసం పిల్లికి బిచ్చం పెట్టడం చాలామంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు రోజుకు అడ్డమీదికి వెళ్ళి 5-6 వందలు సంపాదించడం ఉన్నారు. వారికి మానవత్వంతో సార్ మేము ఇలా 5 వందలు సంపాదించి 100 రూపాయలు మేము మా సేవా కార్యక్రమం ఉపయోగించాలని చెప్పి మాకు ఇచ్చిన దాతలు ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా వారికి మేము హృదయపూర్వకంగా చేతులొచ్చి నమస్కరిస్తాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏదైతే కార్యక్రమం ఉందో ఇక్కడ ఏర్పడుతున్నారో తమ్ముళ్ళందరూ నాకు ఎప్పుడు నాకు మంచి మిత్రులు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి చదువు నేను వాళ్ళకి చూశాను. వాళ్ళు ఏంటంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ స్వీకారం చుట్టారు. వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఈ మాలధారణ ఒక మంచి అవసరము. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా భయము భక్తి లేకుంటే సమాజానికి ఈ యువత ఒక రకంగా పెడతో బట్టి ఎన్నో రకాల చేయాలని పనులు చేస్తున్నారు. వీరు వేసే ఈ మాలధారణ వేసి వీరు చేసేటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు నచ్చి కొంతమంది యువత వీరిని మెచ్చి వీరికి ప్రోత్సాహంతో వారు కూడా మేము వన్ బై వన్ చెప్పి వారు కూడా కొంతమందిని స్ఫూర్తితో వారు వేసే మాలధారణ స్వాములు ఆంజనేయ భక్తులు తర్వాత శివమాలధారణ వేసి 41 రోజు వారు మంచి దీక్షతో ఉదయం 3 ఇంటికి లేచి తల్లిదండ్రులు స్నానం చేసి వాళ్ళకి చేసేటటువంటి అల్పాహారం అయితేంది, మధ్యాహ్నం పూట భిక్ష అయితేంది, నైట్ పూట తీసుకున్న ఆహారం మంచి ఒక సిస్టమేటిక్ తోటి వారు ఆరోగ్యంగా వండుకుంటూ వారి ఇంట్లో కూడా వీళ్ళు చేసే ఇక్కడ వేసేటువంటి మాలధారణలో వీళ్ళ ఇంట్లో కూడా మంచి జరుగుతూ వారికి కూడా ఆరోగ్యరీత్యా మంచి జరుగుతూ సమాజాన్ని కూడా కనువిప్పు చేసేలా మేమంటూ ఉన్నామని చెప్పి ఒక సమాజంలో యూత్కి ఒక మంచి సందేహాన్ని ఇస్తున్నందుకు వారికి పేరున్న ఇక్కడ ఉన్న అందరి భక్తులందరికీ నా తరఫున హృదయపూర్వక అభినందనలు. ఇవే కార్యక్రమాలు కాదు, ఇక ముందు కూడా ఈ తండ్రిలో గతంలో కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా కొన్ని హెల్త్ క్యాంపులతో పాటు డాక్టర్స్ అని ఇక్కడ ఇన్వైట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతం అయినటువంటి ఏడుకొండ తండ్రిలోనే వారికి మా వంతుగా వృత్తాభక్తితో మేము చేసే ఒక చిన్న సహాయం వారికి పెద్ద సమస్య కాదు. కానీ మానవ సేవయే మాధవ సేవ అని మా మిత్రులు చెప్పినట్టు ఈరోజు మనిషికి సేవ చేస్తే దేవుని సేవ చేసేటటువంటి కాన్సెప్ట్తో మా హెల్పింగ్ హ్యాండ్స్ ఉభయ రాష్ట్రాలలో 4 జిల్లాలో కూడా దినాభివృద్ధి ఇలాంటి కార్యక్రమాలు అయితేంది. మహానీయుల వర్ధంతులు జయంతి కార్యక్రమాలు అయితేంది, తర్వాత దసరా పండుగ రోజు, తర్వాత క్రిస్మస్ పండుగ రోజు, తర్వాత రంజాన్ పండుగ రోజు అన్ని మతాలని మేము ఆదర్శంగా తీసుకొని రంజాన్ పండుగలో ఇఫ్తార్ విందని చెప్పి దసరా పండుగ రోజు అక్కడ వచ్చే జమ్మికాడికి వచ్చే వాళ్ళకి వాటర్ దాపడం కార్యక్రమాలు ఒకటి, తర్వాత క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కేక్ లాంటివి, తర్వాత కొంతమందికి చీరల పంపిణీ లాంటివి చేసుకుంటూ మా హెల్పింగ్ హ్యాండ్స్ దినాభివృద్ధి తెలంగాణ రాష్ట్రంగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సేవా సంస్థని మేము ముందుకు తీసుకెళ్తానికి మాకు సహకరిస్తున్న మిత్రులందరికీ ఈ ఇక్కడ ఈరోజు వచ్చిన కార్యక్రమానికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఏడుకోట్లతొండ గ్రామంలో ఆంజనేయ స్వామి మాలాధారణ ధరించినటువంటి భక్తులకి అన్నదానం చేయడం అయింది. ఏ దేవుడైనా ఏ మతమైనా చెప్పేది ఏంటంటే సారాంశం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ, అంటే మానవుడు చేస్తే మనిషి దేవుడు చేసినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాలను గౌరవించాలి. దాంట్లో భాగంగానే ఈరోజు మరి మునేరి గారు వారు ఇస్లాం మతం చెందినట్టు వారు ఉంటారు, అయినప్పటికీ కూడా హిందూ మతాన్ని గౌరవించాలి అన్నట్టుగా మనకు వచ్చి మరి ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో మరి వారు తన క్లినిక్ ఎంతో ఎంతో డబ్బులు వస్తుంటాయి, తర్వాత దాన్ని బంద్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి రావడం అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వారి ఉద్దేశం ఏముంది, మీరు మీకు నాటకాల ఉద్దేశం ఏంటంటే మీరు కూడా తోటి వారికి సహాయం చేయాలి. ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి. దేవుడు చెప్పేది కూడా అదే, ఏ దేవుడు చెప్పినా అల్లా యేసు బైబిల్ ఎవరు చెప్పినా వాడు క్రీస్తు ఎవరు చెప్పినా వాడు అదే చెప్తాడు. రాముడు ఎవరు చెప్పినా మనలకు సహాయం చేయండి, దేవుని మన మనుషులకు సహాయం చేస్తే దేవుడు చేసినట్టే. మీకు అందరికీ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున చెప్పేది ఏంటంటే మీరు కూడా ఈ మాలధారణ ఏదైతే నియమాలు పాటించారో అవి కూడా మీకు తర్వాత కూడా మాలధారణ అయిపోయిన తర్వాత కూడా అదే నియమాలు కొనసాగించాలని తెలిసిన కానీ స్వామి గురించి తెలుసు. ఆయన మనస్తత్వం
స్వామి అందరికీ ఒకే విధంగా చూస్తారు. చిన్న పెద్ద అనేది లేదు. ఆయన వ్యక్తిత్వం మొత్తం సేవాగుణంతోటే నిండిపోయింది. సాక్షాత్తు దేవుడే ఆయన రూపంలో ఇట్లా సేవాగుణంగా అందరికీ సేవ చేసే కార్యక్రమాలకి పంపించింది అనే ఉద్దేశంతో కన్నుల గారిని మనల్ని మన ముందు అది కాకుండా మన ఏడుకొట్టకుండా మన 12వ వార్డు ప్రజలు ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం. ఇప్పటికీ ఎప్పటికీ జీవితాంతం రుణపడే ఉంటాం ఆయనకు. ఆయన మనం చాలా సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన జీవితాంతం చేస్తూనే ఉండాలి, మన కోసం చేస్తూనే ఉండాలని ఆ దేవుడు ఆయనకు ఎన్నో ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇది కార్యక్రమానికి డాక్టర్ మునీర్ సాబ్ గారు చాలా చక్కగా సహకరించారు. అలాగే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ యొక్క శ్రీరామ స్వామి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఆ యొక్క స్వామి ఆశీర్వాదం ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇక చిన్న అవకాశాలు స్వామి అందరూ కూడా పేరు తెలుపుకుంటాను.